అందరికీ నమస్కారం న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మీన రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను చూస్తారు దీని వల్ల మీరు వారి మీద కోపపడతారు కానీ ఆఖరికి దీంట్లో వాళ్ళ ప్రమేయం లేదని తెలుసుకొని వారిని క్షమిస్తారు ఇక వారిని క్షమాపణ కూడా అడుగుతారు గాలిలో మెడలు కట్టడం మీకు సహాయపడదు మీ కుటుంబం వారు ఆశించిన మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి ఈ రోజు అప్పులు చేసిన వారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలపు పిక్నిక్ ప్లాన్ చేసుకోండి అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును విశ్రాంతిని కల్పించి సాధారణంగా కలిగిన మందకొడితనం నుండి బయటకు తెస్తుంది క్యూపిడ్ సంతులేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తున్నాయి మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతున్నా వాటిని గురించి ఎరుకతో ఉండటమే మీరు ఈ రోజు మొత్తం మీరు రూమ్ లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు మీ పట్ల మీ జీవిత భాగస్వామి రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు రోజు అదే పని చేయడం లేదా ఒకే మార్పు లేని దినచర్యను అనుసరించడం ఒక వ్యక్తిని మానసికంగా అలసిపోయినట్లు చేస్తుంది మీరు కూడా అదే సమస్యతో బాధపడుతున్నారు వైద్యం వ్యవసాయం పరిశ్రమలు హోటల్ క్యాటరింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరం బంధుమిత్రులతో వేడుకలు విందు వినోదాల్లో పాల్గొంటారు సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు సంకల్పం నెరవేరుతుంది లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం ప్రియతమలో చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది షాపింగ్ లో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు నాణ్యత గమనించండి మీలోని ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది పొదుపు పథకాల గురించి ఆరా తీస్తారు వేడుకల్లో పాల్గొంటారు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు కనక దుర్గమాత పారాయణ మంచిది ఆరోగ్య నైతికతలో వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు బంధువుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరం బదిలీలు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గోమాతను ఆరాధించండి ధనలాభం విషయం చూస్తే ఇక ధనలాభంలో బృంద కార్యక్రమాలు ఉల్లాసంగా పాల్గొంటారు ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఒక సమాచారం అందుతుంది ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి సన్నిహితుల నుంచి మెయిల్ ఫోన్ సందేశాలు అందుకుంటారు వాహనాలు కొనుగోలు చేస్తారు లలితాదేవి ఆరాధన శుభప్రదం ప్రేమ స్నేహం విషయం చూస్తే షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది ప్రీతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు అదన ఆదాయం సమకూరుతుంది ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆరోగ్య నైతికతల వ్యవసాయం పరిశ్రమలు హోటల్ రంగాల వారికి లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది విందుల్లో పరిమితి పాటించాలి ఇంటర్వ్యూలలో నిరాశ తప్పకపోవచ్చు ఆసుపత్రులు సందర్శించాల్సి రావచ్చు పని వారి కారణంగా సౌకర్యానికి గురవుతారు గాయత్రి మాతను ఆరాధించండి ధనలాభం విషయాన్ని చూస్తే విద్యార్థులకు లక్ష్య సాధన అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టే అవకాశం ఉంది క్రీడల అడ్వర్టైజ్మెంట్ రంగాల వారి నిదానం పాటించాలి పొదుపు పథకాలు పెట్టుబడి విషయంలో ఆచితూచి ముందడుగు వేయాలి గోమాతను ఆరాధించండి మేలు కలుగుతుంది ప్రేమ స్నేహం విషయంలో కూడా కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి బదిలీ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు కార్యాలయం కొంత అసౌకర్యం గురవుతుంది వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంటుంది వసతి లోపిస్తుంది సాయి ఆలయాన్ని దర్శించండి శుభం కలుగుతుంది ఒక సమాచారం కలవడం కలిగిస్తుంది విద్యార్థులు లక్ష్య సాధన పట్టుదలతో కృషి చేయాలి వాహనాల కారణంగా సౌకర్యానికి గురవుతారు ఇక చూసుకున్నట్లయితే సేవా కార్యక్రమాల్లో కొంత సమయం గడపండి బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది డిపాజిట్లపై మంచి ప్రతిఫలం అందుకుంటారు రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి విలువైన వస్తువులు కొనుగోలు నాణ్యత గమనించండి ఆత్మవిశ్వాసం పెంచుకోండి చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి కొత్తగా చేపట్టే పనులు ప్రారంభానికి వాయిదా వేయండి అన్ని విషయాలు శ్రమాధికంగా ఉంటుంది తప్పక పోవచ్చు గాయత్రి మాత ఆరాధన చేయండి మంచిది ఇక లక్కీ సంఖ్య గురించి చూసినట్లయితే 13గా ఉంది లక్కీ కలర్ లేత గోధుమ రంగు ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో